నెల్లూరు లోని మైపాడ్ గేట్ మారుతినగర్ రెండో వీధిలో ఘనంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించారు. గణేష్ చతుర్థి మహోత్సవాల్లో భాగంగా మారుతినగర్ రెండో వీధి యూత్ ఆధ్వర్యంలో 18వ తేదీ వినాయక స్వామివారి విగ్రహ ప్రతిష్ట అనంతరం అంగరంగ వైభవంగా నిర్వాహకులు పూజలు చేశారు. అనంతరం 7 రోజుల పాటు విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా చివరి రోజు నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు. ఈ క్రమంలో ఇక్కడ నిర్వహించిన లడ్డు వేలంలో భక్తులు పోటాపోటీగా పాల్గొన్నారు. స్వామివారి లడ్డును 70,000 రూపాయలకు ఓ భక్తుడు కైవసం చేసుకున్నాడు. అనంతరం భక్తజన సందోహం నడుమ కన్నుల పండుగగా నిమజ్జనోత్సవం చేపట్టారు. అదేవిధంగా నెల్లూరు రూరల్ పరిధిలోని పడారుపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించారు. చివరి రోజు నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన లడ్డూ వేలంలో భక్తులు హుషారుగా పాల్గొన్నారు. పడారుపల్లిలో నిర్వహించిన బొజ్జగణపయ్య లడ్డూ వేలం 1,00,000 రూపాయలు పలికింది. పడారుపల్లికి చెందిన గంటా ప్రసాద్ కుటుంబ సభ్యులు వినాయకుని లడ్డును పోటాపోటీగా జరిగిన వేలంలో కైవసం చేసుకున్నారు. హోమం కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ఈరోజు సాయంత్రం లడ్డు వేలం పాట 7 గంటలకు జరిగింది. మరి 8 గంటలకి నగరోత్సవం జరుగుతుంది. అంగరంగ వైభవంగా చాలా బాగా జరుగుతుంది అది తెలియజేయమంటే, ఈరోజు లడ్డు 70,000 దాకా పోయింది. పాడిన వారు వచ్చేసి పగడాల దినేష్ వారు పాడారు. చాలా సంతోషమైంది. ప్రతి సంవత్సరం లడ్డు బాగా పలుకుతుందని బాగా కోరుకుంటున్నాము. ఈ లడ్డు పాడిన వాళ్ళకు కూడా చాలా బాగా జరుగుతుంది. ఉద్యోగాలు వస్తున్నాయి, పెళ్లి కావాల్సిన పెళ్లి జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి ఏం కోరుకున్నా కూడా మంచి జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఈ వినాయక చవితి వేడుకలు 18వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యాయి.
24వ దాకా జరిగాయి 18వ తేదీ స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించాము సాయంత్రం ఉట్టిమోత్సవం జరిగింది 19వ తేదీ స్వామివారికి అభిషేకం కార్యక్రమం నిర్వహించాము 20వ తేదీ హోమం కార్యక్రమం నిర్వహించాము 21వ తేదీ అన్నదానం కార్యక్రమం జరిగింది 23వ తేదీ కుంకుమ అర్చన జరిగింది 24వ తేదీ లడ్డు వేలంపాట మరియు నగరోత్సవం జరిగింది మైపాడ్ గేట్ మిత్ర మండలి ఇది 15వ వార్షికోత్సవం ఇది 15వ వార్షికోత్సవం చాలా ఘనంగా మిత్ర మండలి అందరం బాగా నివసించాము బాగా ఘనంగా జరిగింది కూడా కార్యక్రమం